రాజకీయంగా అణిచివేస్తారు ప్రజలు అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అనిల్ కుమార్ గారు విశ్వాస పాత్రుడు, నాకన్నా ముందు ఇరిగేషన్ మంత్రిగా చేశాడు, అన్నా మంత్రిగా తప్పుకోమంటే తప్పుకున్నాడు. నెల్లూరు నుంచి వచ్చి ఈ నర్సరావుపేటలో పోటీ చేయమంటే తనకు ఇష్టం లేకపోయినా అనిల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగాడని కూడా మనవి చేస్తున్నా. అలాంటి యువకుడు, మేమందరం ముసలం అయిపోయాం, అనిల్ చాలా యువకుడు, కుర్రవాడు, దేన్నైనా ఎదుర్కోగలిగిన శక్తి ఉన్నవాడు. అదిగో అక్కడ అనిల్ కుమార్ మీసం మెలేస్తూ ఫోటో చూపిస్తున్నారు. అలాంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని, అలాగే శంకరరావు గారిని, అబ్బాయి 25,000 తక్కువ మెజార్టీ అయితే మేము అంగీకరించాం, 25,000 పైచులకు మెజార్టీతో గెలిపించవలసినటువంటి బాధ్యత మీ అందరికీ ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అన్ని పథకాలు మీకు రావాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి. అన్ని పథకాలు మీకు రావాలంటే, అన్ని పథకాలు మీకు రావాలి అంటే, అన్ని పథకాలు మీకు రావాలి అంటే, అమ్మఒడి కావాలంటే, రైతు భరోసా కావాలంటే, కాపు నేస్తం కావాలంటే, అన్ని పథకాలు సక్రమంగా మీ ఇంటికొచ్చి అందించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి. ఇవాళ వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న వారిని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఎండలో వెళ్ళి బ్యాంకు ముందు మరణించినటువంటి వృద్ధుల యొక్క ఉసురు కొట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఉసురు కొట్టిపోతారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మళ్ళా అవ్వా తాతలకు ఉదయం 6 గంటలకే వచ్చి పెన్షన్ ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇంకొద్ది క్షణాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. నా వ్యాన్ లో, వ్యాన్ కింద అనిల్ కుమార్, అదిగో వచ్చేసింది హెలికాప్టర్.